నా పేరు వైశ్యనకేశ్వర రెడ్డి, సోషల్. ఈరోజు ట్రేడింగ్ ఎలా ఉంటుందనే మీద అనాలిసిస్ చేస్తున్నాను. ఈరోజు ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ట్రేడింగ్ చేసేటువంటి రిటైల్ ఇన్వెస్టర్లు, రిటైల్ వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం అప్ ట్రెండ్ పోయినటువంటివి విప్రో, హెచ్డిఎఫ్సి, జెల్, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐఓసి, ఐశ్వర్య మోటార్స్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడం జరిగింది. ఇంకా లూజర్స్ వెళ్తుంటే ఎక్కువగా ఎస్ బ్యాంక్, ఓఎన్జీసి, కోల్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి, వేదాంత, బజాజ్ ఆటో, ఎస్బీఐ అండ్ గ్రేషం, ఇవన్నీ కూడా మనకు డౌన్ ట్రెండ్ పోవడం జరిగింది. ఇక మనకు ఏసీసీ లాభం 456 కోట్లు, ఇక సేయంట్ లాభంలో ఈ సంవత్సరం 10% అభివృద్ధి చేయింది, కాబట్టి ఈ షేర్ కూడా మంచి షేర్గా మనం భావిస్తున్నాం. ఇక ఈరోజు కూడా ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉంటుంది, కావున చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలని చెప్తూనే ఎడ్యుకేషన్ పర్పస్కు చెప్పడం జరుగుతుంది. నమస్తే, ధన్యవాదాలు.